తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేపాల్లో దొరికిన ఎర్ర చంద్రం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నేపాల్లో దొరికిన ఎర్ర చంద్రం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం సరికదన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఎర్ర చంద్రం అక్రమ రవాణా జరిగిందన్నారు. పదేళ్ల క్రితమే నేపాల్, మలేషియాతో పాటు ఇతర దేశాల్లో దాదాపు 8,000 టన్నుల ఎర్ర చంద్రం దొరికిందన్నారు. వాటిని ఏపీకి తెప్పించేందుకు జగన్ సర్కారు ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసిందని, కావాలంటే పవన్ ఆ శాఖలో ఉన్న లెటర్లను చదువుకోవాలని, పవన్ కి కేంద్రంలో పలుకుబడి ఉంటే ఆ ఎర్ర చంద్రాన్ని ఏపీకి తెప్పించాలని, దానిని వేలం వేస్తే వచ్చే డబ్బు రాష్ట్రానికి ఉపయోగపడుతుందని నాగార్జున యాదవ్ హితవు పలికారు. ఏదైతే ఈ అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్నటువంటి ఈ ఎర్ర చందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నామని నేపాల్ మినిస్టర్ గోకుల్ ప్రసాద్ బస్కోట అనే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి పత్రికా కథనాలు ఇవి. దీన్ని సమర్థిస్తూ భారతదేశానికి సంబంధించి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి కథనం, అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లు ఎర్రచందనం దొంగలు దొరికింది ఇప్పుడు కాదు, 2020 జనవరిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి 2-3 నెలల్లో, అంతకుముందు 10 ఏళ్లుగా జరిగినటువంటి క్రమంలో ఆ దొంగలు దొరికాయనేది నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టీకరణ. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారే అక్రమ రవాణా చేస్తుందంటే దొరికినట్లు ఒక అసత్య ప్రచారం, ఒక అభూత కల్పన చేస్తున్నాడు. దీనికి కూడా ఒక విషయం చెప్తా వినండి. ఇట్లా ఎర్ర చందనం దొంగలు నేపాల్లో దొరికింది అని తెలిసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేస్తూ లెటర్ రాసి, అయా ఒక నేపాల్లోనే కాదు, దుబాయ్లోను, మలేషియాలోను, శ్రీలంకలోను, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం అనేది ఉంది వారి దగ్గర. కాబట్టి దయచేసి సుమారుగా 8,000 టన్నుల ఎర్రచందనం ఈ అక్రమ రవాణా మూలాన వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్నాయి. కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టి ఈ 8,000 టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, తద్వారా దాన్ని సుమారుగా 4,000-5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరొకరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా అధికారంలో ఉండి ఎర్రచందనం అక్రమ రవాణా చేసే అవకాశమే కానీ ఉండుంటే, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కానీ, మిథున్ రెడ్డి గారి మీద కానీ చేసి ఉండేట్లయితే, చిత్తూరు జిల్లాలో కూడా చాలా మంది అధికారంలో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కదా, గల్లా అరుణ్ కుమార్ గారు చిత్తూరు జిల్లా కదా, చనిపోయిన వ్యక్తి గాలి ముద్దుకృష్ణం నాయుడు గారు చిత్తూరు జిల్లా కదా, వారందరూ ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు ఎర్రచందనం అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? వాళ్ళందరూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు, చేశారు అని మీరు దాని మీద ఏమైనా దృష్టి పెట్టగలరా? కోనసీమ తిరుమలగా వర్దిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కడప నగరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వారి అనుచరులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యకుడు శ్రీనివాసులు రెడ్డికి ప్రజా సంఘాల నేతలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంజాద్ బాషా అనుచరుల ఆగడాలను ఖండిస్తూ చేపట్టిన నిరసనలకు కేసులు పెట్టి వేధించారని అన్నారు. కృష్ణా థియేటర్ దగ్గర యాకూబ్ మసీదు స్థలం ఆక్రమణను అడ్డుకుని నిరసనలు చేపట్టినందుకు వేధించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు కోరారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అప్పట్లో అంజాద్ బాషా అతని అనుచరులు కలిసి స్థలం విషయంలో నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్లపైన ఇటువంటి కేసులు, అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. కృష్ణా థియేటర్ సర్కిల్లో ఉన్న యాకూబ్ సాహెబ్ మసీదుకు సంబంధించి, ఆ శ్మశానానికి సంబంధించి రోడ్డు వైండింగ్ లో భాగంగా తొలగిస్తూ ఉంటే కొన్ని మతపరమైన విశ్వాసులు ఉన్నందువల్ల కొంతమంది అభ్యంతరం చెప్పినారు. వేల మంది అక్కడ అడ్డుపడినారు. అందులో ఒక 15-16 మంది నాయకుల మీద కేసు పెట్టి కడప నుంచి బండిలో తీసుకొని జమల్బడికు తీసుకుపోయారు. అక్కడి నుంచి రాత్రి 11 గంటలకు కడప రిటర్న్ తీసుకొని వచ్చేసి టౌన్ బెయిల్ ఇచ్చేసి, సెషన్ బెయిల్ ఇచ్చేసి అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. అలాగే ఈ కేసులు ఇప్పటికే దాదాపు 16 మంది కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి సార్ ఇంతకుముందు కూడా అన్నారు, అక్రమ కేసుల మీద జీవో తీసుకొచ్చేసి ఈ కేసులో మాఫీ కూడా చేయిస్తామని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అతని దృష్టికి తీసుకుని వచ్చేసి ఈ అక్రమ కేసులు తొలగించాలని చెప్పేసి మా వాసు సార్ని మేము వినతి పత్రం ఇస్తున్నాం. 5 సంవత్సరాలు మైనారిటీ మంత్రిగా ఉండి దర్గాలు, మసీదులు, వక్ఫ్ బోర్డ్ భూములు పొల్లగొట్టుకుంటా పోతా ఉంటే దాన్ని ప్రశ్నించే ముస్లిం మైనారిటీ సోదరుల మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి. దానిపైన ఈ అఖిలపక్షం అంతా వచ్చి ఆ కేసులను తొలగించమని అడిగినారు. చట్టపరంగా పోలీసులతో మాట్లాడి తప్పకుండా ఎంతవరకు చట్టపరంగా చేయొచ్చు తప్పకుండా. తిరుమల క్షేత్రాన్ని వైసీపీ నేతలు అధర్మ క్షేత్రంగా మార్చేశారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దర్శనం టికెట్ల నుండి లడ్డూ ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనులన్నింటిలోనూ అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టారన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి ఆభరణాలు పదిలంగా ఉన్నాయా లేదా అనే అనుమానం భక్తుల్లో వ్యక్తమవుతోందన్నారు. వైసీపీ హయాంలో 100 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. తిరుమల శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి 100 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకోబోతున్నాం. ఈ 5 సంవత్సరాల్లో కేవలం మట్టికి, మిగతా విషయాలకి పరిమితమైన అనుకున్నామే తప్ప భక్తుల్లో, శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది, ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు. కానీ ఈ మధ్య గత 10-15 రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి, ఎందుకంటే ఇంజనీరింగ్ పనిలో కమిషన్లు తీసుకున్నారు 10-15%. టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా, నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు? నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పారు? ఇక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? ఏదో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి విజిలెన్స్ వస్తే కూడా ఇక్కడుండే అధికారులు సహాయ నిరాకరణ ఉందని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలతో పాటు శ్రీవారి నగలకు
సంబంధించిన విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి శ్రీవారి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాలను నిర్వృత్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గోవిందనారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులోని టిట్కో గృహాల కాలనీలో వీధి దీపాల ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ముగిసిన పవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశ దినదీక్ష, వేద మంత్రాల మధ్య డిప్యూటీ సీఎం కు పండితుల ఆశీర్వాదం. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్, పవన్ చంద్రబాబులను విమర్శించే అర్హత వైసీపీకి లేదంటూ వ్యాఖ్య. తిరుమల పవిత్రతను వైసీపీ నాశనం చేస్తుందన్న బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, శ్రీవారి నగల భద్రతపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.